అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్తపట్నం బీచ్, ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. ఒంగోలు నుండి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కొత్తపట్నం బీచ్. బయలుదేరాము. మనకు ఫస్ట్ ఒంగోలు దాటిన వెంటనే కొప్పోలు వస్తుంది. సముద్రంకు వెళ్ళే దారంతా ఇక్కడ చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. బండి మీద అయినా వెళ్ళచ్చు, లేకపోతే ఆటోలో అయినచ్చు. ఇక్కడికి బస్సులు కానీ ఉంటాయి, కాకపోతే సముద్రం వరకు బస్సులు పోవు కాబట్టి కొత్తపట్నం అనే ఊర్లోకే వస్తాయి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది సముద్రంకి నడవచ్చు. ఈ బిల్డింగ్స్ గవర్నమెంట్ కట్టించిన ఇళ్ళు, ఇంకా ఇవి ఓపెన్ కాలేదు. కొప్పోలు తర్వాత ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఊరు అల్లూరు వస్తుంది. అక్కడ సాయిబాబా గుడి చాలా బాగుంటుంది. దారి పొడవునా చింత చెట్లు చాలా బాగుంటుంది. పర్యాటక ప్రదేశము ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 ప్లేస్ ఈ కొత్తపట్నం బీచ్. ఎందుకంటే పిల్లలకు సెలవు వచ్చిన సండే కానీ ప్రతి ఒక్కరూ సముద్రానికి వెళ్తారు. ఈ కార్తీక మాసంలో మాఘ స్నానాలకు కూడా వెళ్తారు. వినాయక నిమజ్జనము సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడే జరుగుతుంది. మనకు ఒంగోలు నుంచి కొత్తపట్నం పోయేంత వరకు ఇలాగే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఇక్కడ అల్లూరులో సాయిబాబా గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ చాలా పెద్ద విగ్రహము, ఎత్తైన విగ్రహము ఉంది. గుడి చూసారా చాలా బాగుంది. మేము మధ్యాహ్నం వెళ్ళాము, గుడి బంద్ చేసి ఉంది, లోపల చూపించలేకపోయాము. ఇక్కడ బాగా పూజలు ఉత్సవాలు అన్నీ బాగా జరుగుతాయి. గుడి బాగా ఎన్నో ఎకరాలలో కట్టారు, డిజైనింగ్ చాలా బాగుంది. గుడి మొత్తము ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఎత్తుగా సాయిబాబా గుడి, కరెక్ట్గా సూర్యుడు చూడండి, సాయిబాబా మీద పడాడు, చాలా బాగుంది బాబా గుడి. చుట్టూ అంతా పార్కింగ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అల్లూరులో ఉంది గుడి. మెయిన్ రోడ్డు పక్కలనే గుడి ఉంది. ఇక్కడికి ఒంగోలు నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ ఇక్కడికి వస్తారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. చాలా దగ్గర 1/2 అవర్ పట్టిద్ది ఒంగోలు నుంచి, ఇంకంతే. కాకపోతే ఇక్కడ రోడ్లు చాలా బాగలేదు. అసలు చూస్తున్నారా, ఇవి 3-4 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాము, ఇలాగే ఉంది. ఇంత మనకు ప్రకాశం జిల్లాలో సముద్రం దగ్గరుంది, పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేస్తే ఇంకా బాగా జనాభా వస్తారు, ఇంకా అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్కి కానీ మనీ వస్తుంది దీన్ని అంతా డెవలప్ చేస్తే పర్యాటక ప్రాంతంగా. రోడ్లు బాగాలేవు ఇక్కడి నుంచి కొత్తపట్నం వరకు, రోడ్డు బాగాలేదు. ఇది రోడ్డు కట్టుపక్కకు చూసారా, ఇవింత ఉప్పు పంట. అంటే సముద్రం నీటిని గట్లు గట్లుగా చేసి ఉప్పు మనకు వస్తుంది కదా, అది ఎండలకు పెట్టేస్తారు. అలాగా తెల్లగా ఉప్పు లేయర్లాగా అయిపోతుంది. ఒక పక్క ఉప్పువి రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడి నుంచి. సముద్రం నీళ్ళు ఎంత ఉప్పు గల్లలుగా ఉంటాయి, దాంతోనే మనకు ఉప్పు తయారవుతుంది. ఇది ఒరిజినల్ ఉప్పు. ఇలా కాలువల్లాగా సముద్రంలో నుంచి తీసి ఉప్పు గల్లు గల్లు కడుతూ ఉంటారు. ఆ ఎండిందంతా కుప్పలుగా పోసి ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. అక్కడే ఫ్యాక్టరీస్ కానీ ఉంటాయి.
ఇక్కడ దారి పొడవున కొబ్బరి నీళ్లు అన్ని దొరుకుతాయి. పెట్రోల్ బంకులు గాని ఉన్నాయి. కొంతవరకు రోడ్డు బాగానే ఉంది, తర్వాత మొత్తం కొత్త పట్టణం. కానీ రోడ్డు అస్సలు బాగుండదు. దానికి తోడు ఇసుక అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ సముద్రం దగ్గర కాబట్టి ఇసుక ఎక్కువ ఉంటుంది. బండ్లు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి, స్కిట్ అవుతాయి. ఇక్కడ బస్సులు కానీ ఉంటాయి ఎనీ టైము కొత్త పట్టణంకి వెళ్ళేదానికి. బస్సు కానీ ఒంగోలు నుంచి వెళ్ళచ్చు రావచ్చు. ఇప్పుడు మనము కొత్తపట్నం వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి దగ్గరే కనిపిస్తున్న గుడి దగ్గర మనకు బీచ్ ఉంటుంది. ఇక్కడ రిసార్ట్స్ కానీ ఉన్నాయి. ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఇది కొత్త పట్నము. మనం రోడ్లో వెళ్తున్నాము. రోడ్డు చూసారా ఎలా ఉందో, అంత భయంకరంగా ఉంది రోడ్డు. ఈ రోడ్లు బాగాలేవు. ఈ సముద్రము చాలా బాగుంటుంది, దీన్ని బాగా డెవలప్ చేయొచ్చు. లోతు ఎక్కువ ఉండదు, అసలు జనాలు కానీ చుట్టుపక్కల వస్తుంటారు. దీన్ని బాగా అభివృద్ధి చేస్తే ప్రకాశం జిల్లాకు ఒక పేరు ఉంటుంది. ఇక్కడంతా షాపు ఇదే. మనము కొత్తపట్నంలోకి అడుగుపెట్టినాము. ఇదంతా సర్కిల్. ఇక్కడ చేపలు ఇలా కుప్పలు కుప్పలు పోసి అమ్ముతూ ఉంటారు. ఇది రిసార్ట్, పెద్దది, చాలా బాగుంది రిసార్ట్ మాత్రము. దీని ఎదురుగా ఇంకో శారదా కుటీరము ఇదిగానుంది. నల్లూరి గార్డెన్ ఇది కానీ మంచి చాలా ఎకరాలతో పెద్ద రిసార్ట్. ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు. మనకు రూమ్స్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇప్పుడు కార్తీక మాసము వచ్చినప్పుడు వనభోజనాలకు ఇదంతా అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఉప్పు నీళ్ళైన పంటలుగాను పండుతాయి. నల్లూరి గార్డెన్ లోపలికి అలో లేదు, ఓన్లీ రిసార్ట్ తీసుకున్న వారికి. ఇక్కడ కానీ ఏదో ఉంది రిసార్ట్. ఇప్పుడు మనకు గుడి వచ్చింది, రాముల వారి గుడి. మనము సముద్రానికి ఎంటర్ అవుతున్నాము. ఎంత బాగుంటుందో చూడండి, ఒక్కసారి చూస్తే స్టన్ అయిపోతాము. అంత బాగుంటుంది, సముద్రమే అందంగా ఉంటుంది. చూస్తున్నారా సముద్రం వచ్చేసింది, చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సముద్రము ఒడ్డున ఇలా ఉంటుంది. అన్ని బోట్స్ ఉంటాయి చేపలు. ఇక్కడ మొత్తము చేపలు పట్టి నెట్టు వలలు చిన్న చిన్న మరబోట్లలో చేపలు పడుతూ ఉంటారు. ఇక్కడ మనకేం చేపలేం అమ్మరు. చేపల వాసన మాత్రము భారీగా వస్తుంటుంది ఇక్కడ. ఇంతకుముందు మనకు ఈ బోట్లలో సముద్రము ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్స్ వరకు మనకు తీసుకొని పోయి వచ్చేవారు. ఇప్పుడు ఆపేశారు, అది బోటింగ్ ఏం లేదు ఇక్కడ, ఊరిక చూడడం వరకే. ఇక్కడ హోటల్స్ గాని ఉంటాయి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్
బాగానే ఉంటాయి. ఇక్కడ సముద్రంలో మునిగి వచ్చిన వారికి స్నానాల గదులు కానీ ఇక్కడ రిసా హోటల్స్లో ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంటు బాత్రూమ్స్ ఏం లేవు, అది చాలా బాధ అనిపిస్తుంది లేడీస్కి. సరైన గదులు లేవు అనిపించింది. ఇప్పుడు సముద్రం పక్కన ఉండేసరికి అందరికీ నీళ్ళలో దిగాలని ఉంటుంది. బట్టలు మార్చుకోనేకి స్నానపు గదులు ఉంటే బాగుండేది, అది లేదు. ఇక్కడ తినేకి అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే శుభ్రంగా లేదు ఇదంతా. బీచ్ దగ్గర అంతా ఎక్కడ చూడు ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ ఇవే ఉన్నాయి. మనకు రైట్ సైడ్ తిరిగితే ఇటు సముద్రం లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ తిరిగితే ఇక్కడన్నీ మనం బుక్ చేసుకోవచ్చు. రిసార్ట్లు రూమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా ఇవన్నీ హట్లట్ టైప్లో కడుతున్నారు. అంతా చిన్న చిన్న గుడిసెల్లాగా, ఇది ఇంకా ఓపెనింగ్ కాలేదు. ఇదంతా ఓపెనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు లేదు, ఇప్పుడు కడుతున్నారు ఇదంతా. ఇదే కొత్త పట్టణము, ఇక్కడన్ని బిల్డింగ్స్. ఇక్కడ చేపలు పట్టే వారికి ఇవన్నీ ఇల్లులుగా ఉన్నాయి. ఇది కానీ రిసార్ట్ లాగా ఇంకా ఎప్పటి నుంచి వస్తాయో అందుబాటులోకి. ఇవన్నీ కడుతున్నారు, ఇవన్నీ కడితే కొంచెం బాగుంటుంది వెళ్ళి ఇక్కడ ఒక రోజు స్టే చేయడానికి. ఈ బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు సండే కావడంతో అందరూ చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మనకు పోలీస్ వాళ్ళు కానీ గస్తీ ఉన్నారు, అంటే ఏదైనా జరిగితే వాళ్ళు కంటిన్యూ వాచ్ చేస్తున్నారు సెక్యూరిటీగా. చెన్నైలో లోటు ఎక్కువగా ఉంటుంది. చెన్నై బీచ్ చూసిన వారికి ఇది బాగుంటుంది బీచ్, అంటే ఎక్కువ పిల్లలు ఆడుకున్నా కానీ తొందరగా మునిగిపోరన్నమాట. లోతు తక్కువలో ఉంటుంది ఒడ్డంతా. దీన్నంతా డెవలప్ చేస్తే గోవా టైప్లో వచ్చేస్తుంది. అంత పర్యాటకం క్లీన్గా చెట్లు అంతా ఆహ్లాదకరంగా పెడితే గోవాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత బాగుంటుంది బీచ్ ఇది, కానీ డెవలప్మెంటే లేదు. అంటే ప్రకాశం జిల్లాలో చూడదగినవి చాలా తక్కువ ఉండే ఈ కొత్తపట్నం బీచ్ తప్పనిచ్చి దీన్ని బాగా అభివృద్ధి చేస్తే జిల్లాకు పేరు వస్తుంది అంతే. చూడండి ఎంత లోపలికి పోయినా మునగటం లేదు. ఇక్కడ స్పెషాలిటీ ఇదే, వేరే బీచ్లలో అలా కాదు, ఇంత దూరం వెళ్ళలేరు. మనకు చెన్నై బీచ్ ఎలా ఉంటుందంటే లోయలోకి ఉన్నట్టు ఉంటుంది, ఏమాత్రం కొంచెం దూరం వెళ్ళినా మనం మునిగిపోతాము. కొత్తపట్నం బీచ్ అలా ఉండదు, చాలా దూరం వరకు ఇలా మనకు అలలు వస్తుంటాయి, ఎక్కువ లోతు ఉండదు. అందుకు చిన్నపిల్లలు కానీ బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాటర్లో. ఎన్ని నీళ్లున్నా
మొత్తం ఉప్పు గల్లులాగా ఉంటాయి సముద్రం నీళ్ళు. ఇవన్నీ మంచి నీళ్ళు అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. వాటర్కి ఇబ్బంది లేకుండా ఉండేది. మనము అదే సముద్రం ఒడ్డున ఇలాగే చూస్తుంటే ఎంత దూరం వెళ్ళినా కానీ ఇలాగే అలలు పిల్లలు ఆడుతూ ఉన్నారంటే ఈ సముద్రం స్పెషాలిటీ అది. అందుకే సునామీ వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఎఫెక్ట్ రాలేదు అంత పెద్దగా. మీలో ఎంతమంది కొత్తపట్నం సముద్రంకి చూశారు కామెంట్ చెప్పండి. వీడియో ఎలా వచ్చిందో తెలపండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొంచెంసేపు సముద్రాన్ని మీరు చూడండి, చాలా బాగుంది. కానీ ఇక్కడ సాయంత్రం 5:30 కల్లా ఇక్కడ ఎవరిని ఉంచారు, బయటికి పంపించేస్తారు. అప్పుడే మొదలైంది. పోలీసు గారు లోపల నుంచి అందరినీ బయటికి పంపించేస్తున్నారు. లోపలికి వాటర్లోకి అలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి
వీడియో అంత అయిపోయింది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా రిటర్న్ అవుతున్నాము 6:00 టైం.